ఆల్మోస్ట్ డీసీ అండ్ మార్వల్ మూవీస్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ అందరికీ కూడా కొన్ని డౌట్స్ రేజ్ అవుతూనే ఉంటాయి. లైక్ జస్టిస్ లీగ్ మూవీలో చనిపోయిన సూపర్ మ్యాన్ ని బతికించిన తర్వాత ఎందుకు ఎవరిని గుర్తుపట్టలేదు? అండ్ ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ ఐరన్ మ్యాన్ తో ఫైట్ చేసినప్పుడు తన రక్తం రెడ్ కలర్ లో ఉంటుంది, కానీ అదే మూవీ ఎండింగ్ లో థోర్ అటాక్ చేసినప్పుడు చూస్తే మాత్రం పర్పుల్ కలర్ లో బ్లడ్ ఉంటుంది. అసలు రియల్ గా థానోస్ యొక్క బ్లడ్ కలర్ ఏంటి? అలాగే నోవే హోమ్ మూవీలో ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ ఎంజే ని సేవ్ చేసినా సరే ఎందుకు కెనాన్ ఈవెంట్ క్రియేట్ అవ్వలేదు? ఇలాంటి బర్నింగ్ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. మరి ఇంత కష్టపడి రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్న నా కోసం ఒక్క చిన్న లైక్ చేశారంటే నేను ఫుల్ హ్యాపీ. వీడియోలోకి వెళ్ళే ముందు ఫర్బిడెన్ వర్స్ వాళ్ళు వరల్డ్ వైడ్ గా వాళ్ళ యొక్క కామిక్ బుక్ షిప్పింగ్ ని స్టార్ట్ చేశారు. ఆల్సో కామిక్ బుక్స్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి, బట్ మాక్సిమం పర్చేజ్ చేయాలనుకుంటే ఫర్బిడెన్ వర్స్ అఫీషియల్ వెబ్సైట్ ని ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అందులో మంచి మంచి ఆఫర్స్ తో పాటు పేమెంట్ మెథడ్స్ కూడా చాలా ఈజీ వేలో ఉన్నాయి. ఆల్సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న న్యూ మచ్ కూడా ఇప్పుడు వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. అన్నిటికీ మించి ఫర్బిడెన్ వర్స్ వాళ్ళు కాంబో ప్యాక్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో కామిక్ బుక్, టీషర్ట్, స్టిక్కర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. తక్కువ రేట్కే ఈ కాంబో ప్యాక్ మీకు అయితే లభిస్తుంది గైస్, సో మిస్ అవ్వద్దు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సరే ఇక ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, ఎండ్ గేమ్ మూవీలో స్నాప్ చేసి చనిపోయిన టోనీని యూనివర్స్ మొత్తానికి అధిపతి అయిన ఎటర్నిటీ బతికించగలడా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోన్స్ యొక్క బేసిక్ రూల్ గురించి మాట్లాడాలంటే, థానోస్ స్నాప్ చేసి చంపిన 50% పాపులేషన్ యొక్క సోల్స్ అన్నీ కూడా సోల్ స్టోన్ యొక్క సోల్ వరల్డ్లో ఉంటాయి. సో లాజికల్ వేలో చూస్తే సోల్ వరల్డ్లో 50% పాపులేషన్ ఇంకా అలైవ్గా ఉన్నట్లే అనమాట. బట్ టోనీ స్నాప్లో చనిపోయిన తర్వాత, అలాగే నటాషా సోల్ స్టోన్ కోసం తన ప్రాణత్యాగం చేసిన తర్వాత వాళ్ళిద్దరు సోల్స్ కూడా తిరిగి రాని ఒక రహస్యమైన ప్రదేశానికి వెళ్ళిపోయి ఉండొచ్చు, లైక్ మన హిందూ మైథాలజీలో ఉన్న స్వర్గం ఆరు నరకం లాగానమాట. సో అందుకే 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ని వాడినా సరే వాళ్ళని మళ్ళీ తిరిగి బతికించడం అసాధ్యం. మరి వాళ్ళిద్దరిని ఎప్పటికీ తిరిగి తీసుకొచ్చే మార్గమే లేదా అంటే, ఖచ్చితంగా ఒక మార్గం ఉంది, అదే టైం ట్రావెలింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గమోరా. పాస్ట్ నుంచి గమోరా వచ్చి ప్రెజెంట్ లో స్టే చేయడం మనం చూసాం. సరే ఇదంతా కాదు, మరి ఎటర్నిటీ టోనీని తీసుకురాగలడా అంటే, ఎస్ ఖచ్చితంగా తీసుకురాగలడు. ఎందుకంటే ఎటర్నిటీ సమస్త విశ్వానికి అధిపతి, తనకు ఆ పవర్ ఉంటుంది. టోనీ స్టోన్స్ వల్ల చనిపోయినా సరే లేదా ఇతర ఏ కారణాల వల్ల చనిపోయినా సరే ఎటర్నిటీ తన పవర్తో ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తాడు, నో డౌట్. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ప్రజెంట్ ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో గోర్ ఆల్రెడీ ఎటర్నిటీ దగ్గరికి వెళ్ళి విష్ణు కోరుకున్నాడు. ఇక్కడ ఎవరైతే మొట్టమొదటిసారి ఎటర్నిటీ దగ్గరికి వెళ్తారో వారి మొదటి కోరికను మాత్రమే ఎటర్నిటీ తీరుస్తాడు. ఆ తర్వాత ఎంతమంది వచ్చి ఎన్ని కోరికలు కోరినా వాటిని తీర్చడు గైస్. ఒకవేళ థోర్ లవ్ అండ్ థండర్ ఈవెంట్ కన్నా ముందే థోర్కి ఎటర్నిటీ గురించి తెలిసి మొదటిసారి ఎటర్నిటీని కలుసుకుని టోనీ అండ్ నటాషాని బతకాలి అని కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ తిరిగి వచ్చేవాళ్ళు. బట్ ఎంసీయూలో ఉన్న రూల్ ప్రకారం ఎటర్నిటీ ఎవరైతే తన దగ్గరికి ముందుగా వస్తారో అండ్ వాళ్ళ యొక్క మొదటి కోరికను మాత్రమే తీరుస్తాడు. క్వశ్చన్ నెంబర్ 2, ఇన్ఫినిటీ వార్ మూవీలో థానోస్ ఐరన్ మ్యాన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు తన బ్లడ్ లైట్ గా రెడ్ కలర్ లో ఉంటుంది, బట్ ఇన్ఫినిటీ వార్ ఎండింగ్ లో థోర్ అటాక్ చేసే టైంలో ఫుల్ పర్పుల్ కలర్ లో తన బ్లడ్ ఉంటుంది. అసలు థానోస్ యొక్క ఒరిజినల్ బ్లడ్ కలర్ ఏంటి? ఈ డౌట్ ఫ్యాన్స్ కి రేజ్ అవ్వగానే వాళ్ళు ఫిక్స్ అయ్యే ఒకే ఒక్క విషయం, ఇది మార్వెల్ వాళ్ళు ఎడిటింగ్ టైంలో చేసిన మిస్టేక్ అని. బట్ దట్ వాజ్ రాంగ్ గైస్. అసలు ఎందుకు ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినప్పుడు ఒక పర్ఫెక్ట్ థియరీ కనిపించింది. కామిక్స్ లో థానోస్ బాడీ కలర్ అండ్ బ్లడ్ కలర్ రెండు కూడా పర్పులే. కొంతమంది డార్క్ వైలెట్ అని కూడా మెన్షన్ చేస్తారు, బట్ రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉంటాయి కాబట్టి పర్పుల్ అనుకుందాం. సో అదే మాదిరిగా మూవీస్ లో కూడా థానోస్ యొక్క స్కిన్ అండ్ బ్లడ్ కలర్ పర్పులే, బట్ టైటిల్ లో ఒకలాగా ఎత్ మీద ఒకలాగా మారడానికి రీజన్ థానోస్ యొక్క బాడీ స్ట్రక్చర్. థానోస్ బాడీ తన ఉన్న అట్మాస్ఫియర్ కి తగ్గట్టుగా మౌల్డ్ అవుతుంటుంది, అందుకే ప్లేస్ కి తగ్గట్టు తన స్కిన్ అండ్ బ్లడ్ కలర్ స్లైట్ గా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ మూవీస్ లోనే తీసుకుంటే వేరు వేరు ప్లేసెస్ లో థానోస్ బాడీ కలర్ ఇలా డిఫరెంట్ గా ఉంటుంది. అదే టైటన్ అండ్ ఎత్ మీద ఉన్నప్పుడు కూడా తన చర్మపు రంగులో మార్పును మనం నోటీస్ చేయొచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, వాతావరణానికి తగ్గట్లుగా థానోస్ యొక్క బాడీ కలర్ చేంజ్ అవుతుంటుంది, దానికి తగ్గట్లుగానే బ్లడ్ కలర్ కూడా లైట్ గా చేంజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3, నోవే హోమ్ మూవీలో ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ ఎంజే ని కాపాడినా సరే కెనాన్ ఈవెంట్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు? ఎంజే ని కాపాడడం అనేది కెనాన్ ఈవెంట్ అవ్వదు గైస్, బట్ అది ఎలా అనే పాయింట్ చెప్పే ముందు కెనాన్ ఈవెంట్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సోనీలో వచ్చిన అక్రాస్ ద స్పైడర్ వర్స్ మూవీ ప్రకారం చూస్తే ఎవ్రీ స్పైడర్ మ్యాన్ లైఫ్ లో కూడా ఒక పర్టికులర్ పెయిన్ఫుల్ మూమెంట్ ఉంటుంది. ఆ ఒక్క మూమెంట్ వల్ల స్పైడర్ మ్యాన్ యొక్క టోటల్ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. అలాంటి ఒక పర్టికులర్ మూమెంట్ నే కెనాన్ ఈవెంట్ అని మెన్షన్ చేశారు. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే టోబీ మెగ్వర్ స్టోరీ లైన్ లో అంకుల్ బెన్ చనిపోవడం. అంకుల్ బెన్ చనిపోవడం అనేది తన స్టోరీ లైన్ లో ఒక కెనాన్ ఈవెంట్ అనమాట, అది ఖచ్చితంగా జరిగి తీరాలి, అప్పుడు మాత్రమే తన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే మన ఎంసీయూలో ఉన్న టామ్ స్పైడర్ మ్యాన్ కూడా ఒక కెనాన్ ఈవెంట్ ఉంటుంది, బట్ అది ఎంజే చనిపోవడం కాదు గైస్, అంకుల్ బెన్ చనిపోవడం ఆర్ ఆంట్ మే చనిపోవడం అయ్యుండొచ్చు. అక్రాస్ ద స్పైడర్ వర్స్ మూవీలో మోస్ట్ స్పైడర్ మ్యాన్స్ కెరీర్ లో అంకుల్ బెన్ చనిపోవడమే కెనాన్ ఈవెంట్ అవుతుంది, కొంతమందికి మాత్రమే కెప్టెన్ జార్జ్ చనిపోవడం కెనాన్ ఈవెంట్ అవుతుంది.
సో మన టామ్కి కూడా అంకుల్ బెన్ చనిపోవడం ఆర్ ఆంట్ మే చనిపోవడం కెనాన్ ఈవెంట్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఎంజే చనిపోవడం అయితే కెనాన్ ఈవెంట్ అవ్వదు. ఎలాగో కెనాన్ ఈవెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ థియరీ గురించి కూడా చెప్తాను. అక్రాస్ ద స్పైడర్వర్స్ మూవీలో మెగల హరా కెనాన్ ఈవెంట్ గురించి చెప్పిందంతా కూడా మిగిలిన స్పైడర్ మ్యాన్స్ అంతా నమ్మి మెగలని నమ్ముతారు. బట్ మూవీ ఎండింగ్లో గ్వెన్ యొక్క కెనాన్ ఈవెంట్ చేంజ్ అవుతుంది అన్నట్లుగా ఒక చిన్న హింట్ ఇచ్చారు. అలాగే గ్వెన్ మైల్స్కి హెల్ప్ చేయాలి అని కూడా ఫిక్స్ అవుతుంది. వస్తున్న రూమర్స్ ప్రకారం బియాండ్ ద స్పైడర్వర్స్ మూవీలో స్పాట్ మెయిన్ విలన్ కాకుండా మెగల హరానే మెయిన్ విలన్గా ఉండే ఛాన్స్ ఉందట. అండ్ మెగల హరా చెప్పిన కెనాన్ ఈవెంట్ ప్రాసెస్ మొత్తం కూడా తప్పయ్యే అవకాశం కూడా ఉందట. సో ఇదే గనక నిజమైతే ప్రతి స్పైడర్ మ్యాన్ యొక్క లైఫ్లో కెనాన్ ఈవెంట్ అనేది నెససరీ కాదు అనే అంశం అయితే బయటపడుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే జస్టిస్ లీగ్ మూవీలో సూపర్ మ్యాన్ బ్రతికి వచ్చిన తర్వాత ఎందుకు ఎవరిని గుర్తుపట్టలేదు? దీనికి గల మెయిన్ రీజన్ చనిపోయిన సూపర్ మ్యాన్ తిరిగి బతకగానే తన మెమరీస్ అన్నీ కూడా ఒకేసారి రీస్టోర్ అవ్వకుండా వన్ బై వన్ తిరిగి రావడం స్టార్ట్ అయ్యాయి. లైక్ అసలు తను ఎవరు, ఏం పని చేస్తాడు, భూమి మీద ఎందుకున్నాడు, తన పవర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తను గుర్తు తెచ్చుకుంటూ ఉన్న మూమెంట్ అది. కానీ అదే టైంలో జస్టిస్ లీగ్లో ఉన్న మెంబర్స్ ఆ ప్లేస్కి వస్తారు. అందులో సైబార్గ్ ఆటో వెపనైజ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ మెకానిజం వల్ల సూపర్ మ్యాన్ మీద దాడి చేస్తాడు. ఇక మెమోరీస్ గుర్తులేని సూపర్ మ్యాన్ వచ్చింత తన శత్రులో అని భావించి వారి మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళందరిలో ఒకే ఒక వండర్ ఉమెన్ తప్పితే మిగిలిన వాళ్ళని ఇంతకుముందు ఎప్పుడు కూడా సూపర్ మ్యాన్ అసలు చూడలేదు. అండ్ వాళ్ళకి సూపర్ మ్యాన్కి పరిచయం అనేది లేదు. అప్పటికి సూపర్ మ్యాన్కి తెలిసింది కేవలం వండర్ ఉమెన్ అండ్ బ్యాట్మెన్ మాత్రమే. అందులో వండర్ ఉమెన్తో కూడా సరిగ్గా పరిచయం లేదు. కేవలం బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీ ఎండింగ్లో మాత్రమే తన అపీరెన్స్ ఉంది. ఇక ఫైనల్గా సూపర్ మ్యాన్కి స్లైట్గా గుర్తుంది బ్యాట్మెన్ మాత్రమే. అందుకే బ్యాట్మ్యాన్ని చూడగానే బ్యాట్మ్యాన్ తనని అటాక్ చేసిన విషయాలన్నీ కూడా స్ట్రైక్ అయ్యి వెంటనే తనపైన అటాక్ చేశాడు. ఆల్సో బ్యాట్మ్యాన్ మూవీ ఎండింగ్లో మంచి పర్సన్గా ఉన్నాడు అని తనకి హెల్ప్ చేశాడు అన్న విషయం కూడా సూపర్ మ్యాన్కి గుర్తులేదు. ఇక అదే టైంలో లూయిస్ లేన్ ఆ ప్లేస్కి రాగానే లూయిస్తో గడిపిన జీవితం అంతా కూడా ఒకేసారి స్ట్రైక్ అయ్యి అలాగే తను చేస్తున్నది తప్పు అని గ్రహించి వెంటనే లూయిస్ లేన్ని తీసుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతాడు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ సూపర్ మ్యాన్కి ఎవ్రీ మూమెంట్ కూడా గుర్తుకు వచ్చి వెంటనే జస్టిస్ లీగ్ టీమ్ మొత్తానికి కూడా హెల్ప్ చేయడానికి మళ్ళీ రిటర్న్ వస్తాడనమాట. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఆల్సో హల్క్ లాంటి పవర్ఫుల్ సూపర్ హీరో స్పేస్లో సర్వైవ్ అవ్వగలడా లేడా? అలాగే ఎండ్ గేమ్ మూవీలో యాంట్ మ్యాన్ బిగ్ సైజ్లో ఉన్నప్పుడు థానోస్ని తొక్కి చంపేయచ్చుగా, అలా ఎందుకు చేయలేదు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి చూడండి.